రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ప్రకాశం జిల్లాలోని మర్రిపూడి మండలం సన్నమూరు గ్రామంలో ఉన్నాము. అలాగే మన మధ్య రైతు ఎర్రన్శెట్టి వెంకటరావు గారు ఉన్నారు. మరి వారైతే ఈరోజు కిసాన్ చాయిస్ వారి కేసీ 1000 పవర్ వీడర్ బుక్ చేసుకున్నారు. వారు బుక్ చేసుకున్న వెంటనే నేరుగా వారి పొలం దగ్గరికి డెలివరీ చేసి ఇంజిన్ ఆయిల్ గేర్ అనేది ఫిల్ చేసి వారికి డెమో చూపించడం జరిగింది. వారైతే దీన్ని స్వయంగా నడిపి చూశారు. మరి దీని పనితీరు ఎలా ఉంది అనేది సార్ మాటలో తెలుసుకుందాం. సార్, నమస్తే అండి. వెంకటరావు గారు, సార్ ఇప్పుడు ఈ మిషన్ అనేది ఎక్కడ చూసారు సార్ మీరు? నేను యూట్యూబ్ ఛానల్లో చూశాను, 2-3 సార్లు టీవీల్లో హోటల్లో చూసా. ఓకే అండి. అందువల్ల ఓకే, అంటే ఇది మా దగ్గర దొరుకుతుందని మీరు యూట్యూబ్లో చూసి మాకు అనేది కాల్ చేశారు. ఓకే. మీరు కాల్ చేసినప్పుడు మేమైతే పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థమైందా? అంటే మీరు దేని నిమిత్తం తీసుకున్నారు ఇది? పొగ తోటలు ప్లస్ మిరప తోటలు, కంది, అటువంటి వాటిలో సేద్యం చేసుకోవడానికి. అంటే మీకు మొత్తం ఎన్ని ఎకరాల పొలం ఉందండి? దాదాపు 10-12 ఎకరాలు. 10-12 ఎకరాల్లో మొత్తం ఏ పంట సాగు చేస్తారు? ఓకే. అంటే ఇప్పుడు ఏమైనా వేస్తారా సార్? మామూలుగా మొత్తం అంతా ఖాళీగానే ఉందా? కొంత వాటిలో మాకు 10 ఎకరాలు ఉంటాయి, కొంత బీళ్ళు ఉంటాయి, కొంత ఇప్పుడంతా మెటపర్ అంతా ఉంది కదా. ఓకే. అంటే ఇప్పుడు పంటలో సేద్యం అనేది చేసుకోవడానికి మీరు రెడీ చేసుకున్నారు? ముందు జాగ్రత్త. ఓకే. అంటే ఇంతకు ముందు అయితే అంటే కాస్త నేను నేర్చుకున్నట్టుంటుంది, నాకు తెలియదు కదా ఈ తోలడం చేయడం అది నాకు తెలియదు కదా. ఓకే. ముందుగా అది వేసుకొచ్చుకుంటే కొంచెం అలవాటు పడతాను నేర్చుకోవడానికి, అది అది నా ఉద్దేశంతో. ఓకే. అంటే మీరైతే మరి నడిపి చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది. కొంచెం ఇప్పుడు కొత్త కదా. అంటే మీకు అంటే కష్టంగా అనిపిస్తుందా లేదంటే ఇల్లు రావడం ఈజీగా అనిపించిందా? లేదు, అంత ఈజీగానే ఉంది. ఓకే. అంటే రొటావేటర్ బ్లేడ్ వేసాం కదా, అంటే మీకు లోతు కట్ అవుతుందా? పోయేలాగా మీకు లోతు అనేది కట్ అవుతుంది. లోతు కట్ అవుతుంది. ఇప్పుడు దీంతో పాటు మీరు పనిముట్లు అయినా తీసుకున్నారు, గొర్రె గుంటగా బోధ అనేది తీసుకున్నారు. గొర్రె చూసారు మీరు ఆల్రెడీ, గొర్రె ఎలా అనిపించింది మీకు? గొర్రె బాగానే పోతుంది. గొర్రె బాగుంది. మొత్తం ఓవరాల్గా మీకైతే కనుక మీరు అనుకున్న విధంగా అయితే ఉందా మీకు? ఉంది. ఓకే. నా నేను తోలడం, నేను నేర్చుకోవడం నా ఈ విధానమే, కానీ వస్తు లోపం ఏం లేదు. అంటే ఇప్పుడైతే మిషన్ తీసుకున్నారు కదా, మరి ఇంతకుముందు మీరు కలుపు తీసుకోవడానికి కానీ ఇలా సేద్యం తీసుకోవడానికి మార్గాలు? మనుషులే, మొత్తం మనుషులతోనే. మనుషులతో చేసి మీకు అలా చేస్తే సుమారుగా ఎంత ఖర్చు అయ్యేదండి? దాదాపు నాకు ఈ చేను మొన్న బొబ్బర్లో కలుపు తీయాలంటే 10-12 వేలు ఖర్చు అయింది. ఓకే. 2 ఎకరాల్లో. ఓకే అండి. ఇంకా అలాగే సంవత్సరం మొత్తం చూసుకుంటే మీకు చాలా ఖర్చు అవుతుంది అలా అయితే కనుక అన్ని పంటల్లో కలిపి. అవునంతే. మీకైతే అంటే ఓవరాల్గా ఎలా అనిపించింది మీకు మిషన్ అనేది? అంటే మీకు తోలుతున్నప్పుడు ఏమైనా కష్టంగా అనిపించిందా? చేతులు వైబ్రేషన్ కానీ? వైబ్రేషన్ ఏం రావటం లేదు. ఓకే. మీకైతే ఓవరాల్గా ఎలా అనిపించింది మీకు? మామూలుగా బాగుంది. వైబ్రేషన్ అంటే ఉడకటం కదా, గుండెలు కూడా పుడుతుంది, అది అది ఏం లేదు, బాగానే. ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా వెంకటరావు గారి ఫీడ్బ్యాక్. మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనదలిచిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి డెలివరీ చేసి ఇంజిన్ ఆయిల్ గేర్ అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.